ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి, నిరంతరం ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే వ్యక్తి, సేవా తత్పరత కలిగిన వ్యక్తి, మానవతావాది అయినటువంటి అమలాపురం నియోజకవర్గంలోని టీడీపీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి దేందుకూరి సచిన్ నారాయణ రాజ్ గారి దగ్గరను ప్రస్తుత ఆయన హాట్ టాపిక్ రాజకీయ విశేషాలు, సేవా కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడ చూసినా మీ పేరే వినిపిస్తుంది, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ఇటు రాజకీయ పరంగాను. ఏంటంటారు అసలు ఓ రకంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? కుటుంబం ఏమవుతుంది, సామాన్య కుటుంబమేనండి. వ్యవసాయ కూడా దారి కుటుంబం నుంచి వచ్చాను. మా ఎడ్యుకేషన్ వరకు వస్తే కిరోసిన్ దీపాల వెలుగుల్లోనే మా ఎడ్యుకేషన్ అంతా పూర్తయింది. అంటే దాన్ని బట్టి ఇంకా దాని వెనకే అన్నీ ఉంటాయి, వేరే చెప్పక్కర్లేదు. నిరంతర శ్రామికుడిగా, ఒక పార్టీలో ఒక మామూలు కార్యకర్తగా ఉంటూ నిరంతరం శ్రమిస్తూ టీడీపీని ఒక బలోపేతం చేయడానికి సిద్ధం పెట్టుకుని ఒక జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్న వ్యక్తిగా ఉన్న వ్యక్తికి సడన్గా మండల ప్రెసిడెంట్ అయ్యారు కదా, మీకు ఆ ఫీల్ ఎలా అనిపించింది? ఫీల్ ఏముందండి, ఊళ్ళో రాజకీయాలను బట్టి కదా అదన వచ్చేది, గుర్తింపు కూడా ఆ ఊళ్ళో ఉన్న పరిస్థితులను బట్టి. ఆ ఊళ్ళో పరిస్థితి ఏంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి అధికారంలో వచ్చిన నేటి వరకు కూడా 2014 వరకు కూడా కాంగ్రెసే మెజార్టీ చూపిస్తున్నటువంటి మన ఆనందరావు గారు, రాజప్ప గారు, ఏంటయ్యా మీ ఊరు పరిస్థితి ఏంటి, మీ ఊరు మార్పు రాదా, మాకు అక్కడ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీ గ్రామం గురించి అడుగుతున్నారు, కొంచెం చూడవయ్యా బాబు నీ గురించి విన్నాను అనుకుంటే అది ఆ స్ఫూర్తితోటి మేము ఊళ్ళో దిగటం జరిగింది. ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఫస్ట్ టైం 450 మెజార్టీతోటి విన్ అవ్వటం, తర్వాత ఆనందరావు గారు ఎలక్షన్లో కూడా మెజార్టీతో రావటం. అంతవరకు కూడా తెలుగుదేశానికి మా గ్రామంలో మెజార్టీ లేని పరిస్థితిలో మెజార్టీ తీసుకురావడంతో అలా ఆ కారణాలు అవ్వచ్చు, అలాగా మండల స్థాయి వరకు తీసుకురావచ్చు. అల్లవరం మండలం రాజకీయ పరంగా ఎన్నో విభేదాలు ఉండేవి, కానీ అవన్నీ పక్కన పెట్టి వాళ్ళందరినీ ఒక తాటిపై నడిపించి పార్టీని బలోపేతం చేశారు. అది ఎలా సాధ్యమైంది మీకు? నేను అందరితోటి ఫ్రీగానే ఉంటాండి, పార్టీ అని లేదు. ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ఉండే, వేరే సందర్భంలో ఉంది, హెల్పింగ్ లైన్ ఉండే, నేను కూడా అందరి దగ్గర హెల్ప్ పొందేవాడిని. ఈ స్టేజ్కి వచ్చానంటే నలుగురు సహకారం అభ్యర్థించి ఆ నలుగురు సహకారంతో వచ్చిందంటే ఆ రకంగా మనం సహకారం తీసుకున్నప్పుడు అందరినీ కలిసాం. అలాగే అదే స్ఫూర్తితోటి మిగతా వాళ్ళు కూడా సహకారంతో అందరినీ కలుపుకుని వెళ్ళిపోతున్నాం తప్ప ఇంకా వర్గాలు అటువంటి ఏం లేదండి. అందరినీ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షణీయం అవ్వడానికి కారణాలు ఏంటంటారు అసలు? ఇప్పుడు సేవా కార్యక్రమాలు అంటే మనకు కూడా మన సిచ్యువేషన్లో మన ప్రయాణంలో ఎంతోమంది సహకారంతో మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం. ఎవరితో వేరే వారి సహకారంతో రాము, కానీ ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో కొంతమంది సహకారంతో ఆ సహకార స్ఫూర్తితోటి మనం ముందు ఈ రోజున ఈ స్థాయికి వచ్చాం. అటువంటిప్పుడు దాని విలువ తెలుసు కాబట్టి, మనం సహకారం పొందాం కాబట్టి ఆ విలువ తెలుసు కాబట్టి, అలాగే ఎవరైనా తోటి వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు ఓహో ఇంత మనం సహకరించండి, వాళ్ళు చెప్పకుండానే మనం ఏ రకంగా సహకారం ఎదుట మంది సహకారం తీసుకున్నాము అదే స్ఫూర్తితోటి చేయటం తప్ప అంతకుమించి ఏం కాదు. ప్రతి మగవాడి వెనక ఒక స్త్రీ ఉందంటారు, మీ సేవా కార్యక్రమాల వెనక మీ భార్య యొక్క పాత్ర ఎలా ఉంది? ఏదైనా ఫ్యామిలీ సహకారం ఉండాలి కదండి, పిల్లలు కాదు భార్య సహకారం. మా మిస్సెస్ కూడా రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన ఫ్యామిలీ, ఆ తాతగారు కూడా కొన్ని సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశారు. ఆ స్ఫూర్తితోటి ఆ నేపథ్యంతో మొత్తం మనం సహకరించాం. ఎక్కువగా పురాతనమైన శిథిలా వ్యవస్థలో ఉన్న దేవాలయాలను కూడా పునరుద్ధరణ చేసి నిర్మించి ఉన్న దాంట్లో ఎక్కువైన కీలకమైన బాధ్యతలో బహుత్తరమైన కార్యక్రమాలు చేపట్టారు, కానీ వెనుకుండి ముందుకు నడిపించడంలో ఎందుకంటారు? ఈవేళ వాస్తవానికి ఒక 100 రూపాయలు ఇస్తే ఒక సెల్ఫీ తీసుకునే పరిస్థితులకు వచ్చేసాయి, కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వెనకబడిపోవడానికి కారణం ఏంటంటారు మీరు? వెనకబడిపోవటం కదా, గుళ్ళు అనేవి అని అందరివి, అంతకుముందు గుడి ఏంటంటే మనం చేసింది కాదు, ఎంతోమంది పెద్దల సహకారంతో కొంత స్టేజ్ వరకు నిర్మించుకున్నారు. తర్వాత కొంచెం అనాదరణకు గురయ్యి తవ్వటం తప్ప మనం అంటే నేను ఒక్కడనే చేసింది కాదు, ఊరి ప్రజలందరూ సహకారంతో ఈ లోపల పుష్కరాలు అయ్యి రావడంతో మన చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రాంట్స్ ఇవ్వటం, ఊళ్ళో వాళ్ళందరూ కూడా సహకరించడంతో కొంచెం ముందుకెళ్ళి ఇన్స్పైర్ అయ్యి చేసిన సందర్భంలో, అంతేకాని కేవలం మనం ఒక్కరు చేసిందే కాదు. సహకారం అనేది మనిషిని చూడు, మంచితనాన్ని చూడు అంటూనే ముందుకు సాగుతుంది. ఆ విషయంలోనే మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి జరిగిందంటారా? అంతేనండి. వాస్తవానికి కరోనా ప్రళయతాండవం చేస్తుంటే మీరు మాత్రం బయట ఉండి ప్రతి ఒక్కరికి గైడ్లైన్స్ ఇస్తూ, ఖచ్చితంగా భరోసానిస్తూ, ఆరోగ్యరీత్యా తిరిగారు. అసలు మీకు ఎలా అనిపించింది? అసలు కరోనా అన్నది ఎవరికి అవగాహన లేనిది. అటు వైద్య రంగానికి కానీ, ఇటు మన రాజకీయంగా కానీ, ఇటు ప్రజలకు కానీ సడన్గా వచ్చిన ఒక విపత్తు. ఆ విపత్తును ఎదుర్కోవడంలో ఈ అవగాహన రాహిత్యంతో భయపడటం అయ్యి జరిగింది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఊర్లోనే కరోనా వస్తే అతని ఇంటి చుట్టూరు కంచెలేసి, ఈ దారి వెళ్ళొద్దు, అతను కరోనా వచ్చిందంటే ఏంటి అంతేదా, ఏదో కొన్ని దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి, నిబంధనలు పాటిస్తే మనకు అంటుకోదు కదా, ఆ మాత్రం లేదని ఇంటి చుట్టూరు కంచెలు ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళి అతను పిలిచి నా కుర్చీ అని చెప్పి ఆ కంచెలు అయ్యి తొలగించి, మనం ఇలాగా ఒక ఇంటికి వస్తే ఆ ఇల్లు వదిలిపెట్టే దూరం అయిపోతే వీళ్ళకి ఎవరు సర్వీస్ చేస్తారనే ఉద్దేశంతో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళడం జరిగింది. కరోనాని ఒక రకంగా ప్రైవేట్ ఆసుపత్రులు దోచేస్తుంటే కొన్ని రకంగా ఈ వ్యాధిని పట్టుకుని మీరు అది కరెక్ట్ కాదు అని చాలామంది నిలదీస్తూ ధైర్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పారట. అది ఏ విధంగా సాధ్యమైంది మీకు? చాలామందికి ప్రైవేట్ హాస్పిటల్ దోచేస్తుంటే మన అవగాహన రాహిత్యం కూడా కొంత ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు డాక్టర్స్ కూడా వాళ్ళకి కొత్త, హాస్పిటల్స్కి వస్తే నర్సులు అందరూ కొత్త, అందరూ భయంతో ఉంటారు. దోచేయటం అన్న మాట ఏంటంటే, మా అమలాపురం మాకు తెలుసున్న డాక్టర్లు కొంచెం ఇంచలేదు, అన్ని హాస్పిటల్లో తెలుసు. వాళ్ళు ఎవరినన్నీ నైట్ 10 గంటలకు వచ్చి 11 గంటలకు వచ్చి బెడ్ అడుగుతుంటే వాళ్ళు దోస్తున్నారు గీస్తున్నారు కంటే, ఆ పేషెంట్కి బెడ్ అరేంజ్ చేసి ఆ కాన్సెప్ట్లోనే వాళ్ళు దోస్తున్నారు గీస్తున్నారు కాకుండా మనకి అన్న పేషెంట్కి హాస్పిటల్కి బెడ్ దొరికేటట్టు ప్రయత్నంలో అందరినీ కలుపుకుంటూ అన్ని హాస్పిటల్ తోటి ఫ్రెండ్లీగానే ఉంటే మేము తీసుకెళ్ళిన పేషెంట్ల వరకు కూడా అటువంటి అన్యాయాలు కూడా జరగలేదు. మా సేవా దృక్పథంతో నేను తీసుకెళ్ళటం, అన్ని హాస్పిటల్ కూడా అటెండ్ అయ్యారు, అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు, పేషెంట్ చేశారు. అసలు కోవిడ్ వ్యాధి అంటే ఏంటి మీ దృష్టిలో? అయితే అంటే కోవిడ్ అంటే భయపడాలి, కానీ తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరేమో మాతో భయపడాలి అని చెప్తున్నారు, బయట వాళ్ళకి మాతో భరోసానిస్తూ ఇదేమీ కాదు అప్రాలని చెప్తున్నారు. మరి ఏంటంటారు? కోవిడ్ అనేది వచ్చేటప్పటికి రకరకాల ఒక మన రిలేషన్లో ఒక అగాధం సృష్టించి, చెప్పాలంటే కోవిడ్ అనేది వచ్చేటప్పటికి మన రిలేషన్లో లేనిపోని అగాధం సృష్టించి, లేనిపోని దూరం సృష్టించి. సపోజ్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి, ఏదైనా కోవిడ్ వస్తే కొంతమంది నేను చూశాను, అది కూడా మా అమ్మ డబ్బులు కడుతున్నాను కొంచెం తీసుకెళ్ళి లోపలికి చేయండి, ఆవిడ పైకి వెళ్ళటం, అదే వైద్యం చేయటం. అక్కడే అదే లేని వాళ్ళు వచ్చేటప్పటికి గవర్నమెంట్ హాస్పిటల్లో క్లియర్గా చెప్పేవారు, మా పేషెంట్ కూడా ఎవరైనా ఉన్నారా, అన్నీ నువ్వే చూసుకోవాలి, మా స్టాఫ్ ఎవరో లేరు అని. ఆ పేషెంట్ పక్కన ఈ భేదవాళ్ళు పాపం ఉండి సపరివారులు చేస్తూ ఇక్కడ ఇలా చేస్తుంటే, ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేటప్పటికి ఎవరో లేకుండా ఒంటరి వాళ్ళకే ట్రీట్మెంట్ చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే గవర్నమెంట్ నిబంధనలు పెడుతుంటే, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పర్సనల్ ఎయిడ్ కంపల్సరీ ఉండాలి, మీ పర్సనల్ మనిషి ఒకరు ఉంటేనే మేము వైద్యం చేయగలం అని నేను చూశాను. హాస్పిటల్ ప్రతి బెడ్ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉండేవారు, కానీ వాళ్ళు పోలేదే. మరి దాని అర్థం ఎలా ఇవ్వాలి, డెఫినేషన్ ఎలా ఇవ్వాలి? ఆక్సిజన్ కొరత ఉండడం వల్ల మీరు యాక్చువల్లీ ఆక్సిజన్ను కూడా తీసుకుని ఒక అంబులెన్స్తో పాటు ప్రాంతంలో, ప్రతి ప్రాంతంలో మీ యొక్క నియోజకవర్గంలో ధీమాగా వాళ్ళకి ఆరోగ్యంగా నేనున్నాను అంటూ ఆక్సిజన్ పంపించడం జరిగింది. అది ఎలా సాధ్యమైంది సార్? అంటే అన్న హాస్పిటల్లో తెలుసుకుంటుంటోటి రాత్రి 10 గంటలకి 11 గంటలకి ఫోన్ చేసి మాకు బెడ్ కావాలండి, ఆక్సిజన్ సరిపోవట్లేదు అనుకుంటోటి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత డెఫినెట్ హాస్పిటల్కి ఫోన్ చేయటం, కొన్ని హాస్పిటల్ ఫోన్ ఎత్తకపోవటం, ఈ నైట్ టైంలో సరిపోయింది. దాన్ని ఆలోచించి ఒక ఆక్సిజన్ పేషెంట్కి ఇమీడియట్ అంటే అంబులెన్స్ ఉంటే మనం బెడ్ అరేంజ్ చేసినట్టే కదని ఒక అంబులెన్స్ తీసుకోవటం, ఆ పేషెంట్ ఫోన్ చేయడం, అంబులెన్స్ పంపించి నాయన బెడ్ దొరికింది కదా, మీకు అంబులెన్స్ ఉంది కదా, మీరు ట్రై చేసుకోండి అంటాం. ఇక్కడి నుంచి కాకినాడ వరకు వాళ్ళు ఆ అంబులెన్స్ ఆసరాగా తీసుకుని ఆ ఉద్దేశంతో అంబులెన్స్ పెట్టుకున్నాం. కరోనా అంటే దగ్గరికి వస్తే భయం ఉన్న రోజుల్లో, ఇవి రోజుల్లో మీరు కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని ఎలా చెప్పగలిగేవారు? ఈ నిబంధనలు చెప్తున్నారు కదండి, కరోనా అంటే నిబంధనలు పాటిస్తే ఏమీ కాదంటున్నారు కాబట్టి ఆ నిబంధనలు దృష్టిలో పెట్టుకునే నేను పేషెంట్కి వెళ్ళాను తప్ప ఇంకో దృష్టి కాదు. గవర్నమెంట్ వారు చెప్పిన నిబంధనలు పాటిస్తూ, కొంచెం శానిటైజర్ దగ్గర పెట్టుకుని నిబంధనలు పాటిస్తే ఏం కాదు. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, వైద్యం చేస్తున్నారు, పేషెంట్ పట్టుకోకుండానే వైద్యం చేయట్లేదు. పోలీసులు ఉన్నారు, ఎంతమంది ఈ ప్రజాక్షేత్రంలో ఎంతమంది వర్క్ చేయట్లేదు, అందరూ దూరంగా లేరు కదండి. మొత్తం ఉన్నారు అటెండ్ అయ్యి చేస్తున్నారు. అదే ఉద్దేశంతో అదే స్ఫూర్తితో కొన్ని కొన్ని నిబంధనలు పాటిస్తూ కొంచెం అవగాహన కల్పించి, ఎందుకంటే మా గ్రామంలోకి వచ్చేటప్పటికి మనస్ఫూర్తితోటి తల్లిదండ్రుల్ని అంబులెన్స్లో తీసుకెళ్ళిన వాళ్ళు కూడా సొంత మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి వైద్యం చేయించుకున్నాను. ఆనందయ్య మందు గురించి ఒక మాటలో చెప్పమంటే మీరేం చెప్తారు? ఆనందయ్య మందు ఒక అద్భుతం అండి, అది ఏంటంటే ఒక అమృతం అని చెప్పుకోవాలి. దాని గురించి తెలుసు. ఆనందయ్య గారు అక్కడ గొడవ జరగకముందు కూడా మేము ఇక్కడ తెప్పించడం జరిగింది. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ రాను రాను అక్కడ ఆ క్రౌడు ఆ సిచ్యువేషన్ బ్యాడ్ అవ్వడం వల్ల ఆ మధ్యలో ఉండిపోయింది. ఈ మందు మంచిది, ఆయన అక్కడ ఆ కరోనా నిబంధనలు క్రౌడ్ ఎక్కువ అయిపోవటం వల్ల మందు పెట్టింది. కానీ అక్కడ డిస్టర్బెన్స్ వచ్చేటప్పటికి నేను నెల్లూరులోనే ఉన్నాను, వెళ్ళడం జరిగింది. కానీ ఆనందయ్య గారు ఆపిన ఇది మందు విషయం తెలిసి అక్కడ కొంతమంది శిష్యులతో మాట్లాడి అదే ఆనందయ్య గారి ఫార్ములా తెప్పించుకుని ఇక్కడ మా ఫ్రెండ్స్ తోటి కొంతమంది కలిసి అది తయారు చేయడం జరిగింది. తయారు చేయడం నేనే కాదు, ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తయారు చేశారు. వాళ్ళు ఎలా ఒక రెండు మూడు వాళ్ళ పరిస్థితులను బట్టి 2-3 రోజులు చేసి ఆగిపోయారు. కానీ నేను ఏంటంటే నాకు క్రౌడ్ కంటిన్యూ రావడంతో అది కంటిన్యూ చేసి కొంచెం 40 రోజుల వరకు కంటిన్యూ చేసి ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రివెంటివ్ ఒకటి, పాజిటివ్ ఒకటి. నేను ఎక్కువ ఏంటంటే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే మన ఇంగ్లీష్ మెడిసిన్లో పోస్ట్ కోవిడ్ చాలా కాస్ట్లీ అయిపోయింది. పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ బ్లడ్లో చేంజెస్ వచ్చి బ్లడ్ చెక్కబడటం, పలచబడటం, దానికి ట్రీట్మెంట్ అన్నీ చెప్తాం. కానీ ఆనందయ్య గారి మందు వాళ్ళు పోస్ట్ కోవిడ్ ప్రాబ్లం లేదు. మందు వేసుకోగానే మేము కోవిడ్ తగ్గగానే నార్మల్గా ఉంటుంది. ఆ విషయంతో ఇన్స్పైర్ అయ్యి ఏవైనా సరే అని పోలీసులు ఇవన్నీ నిబంధనలు కరోనా నిబంధనలు చూసిస్తూ గ్రామస్తులందరి సహకారంతో ఈ మందు ఆనందయ్య గారి సిచ్యువేషన్ చూసాం. ఎందుకంటే అంత మంచి మందు అయినా ఆయన ఏ పరిస్థితుల్లో ఇవ్వలేకపోయారో చూసాం. ఆ దాని నుంచి గుణపాఠం నేర్చుకుని ఇక్కడ కూడా మేము మందు తయారు చేస్తూ ఒక చోట మందు తయారు చేస్తూ మిగతా గ్రామాల వారిగా వాళ్ళకి ఇంటిమేట్ చేసి మేము మందు తయారు చేస్తాం, మీరు ఎవరో రాకండి, ఊళ్ళో అవసరమైన వాళ్ళు తీసుకెళ్ళండి. వాళ్ళు ఒకళ్ళిద్దరు రావటం, అక్కడ కరోనా వచ్చిన వాళ్ళకి పేషెంట్స్కి తీసుకెళ్ళడం, అలా రాకుండా కూడా ఒక గ్రూప్లో మా ఊరికి 100 ఇవ్వండి, మా ఊరికి 200 ఇవ్వండి, అలా గ్రామాల నుంచి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళడం అలా జరిగింది. సొంత డబ్బుతో కొన్ని వేల మందికి ఆనందయ్య మందు యొక్క ఫార్ములాను ఇవ్వడం జరిగింది. అది మీకు ఎలా సాధ్యమైంది అసలు? ఎందుకంటే మామూలుగా ఆనందయ్య మందు అంటే, కానీ మీరు యొక్క ఆ ఫార్ములాను తెలుసుకుని ఇక్కడికి వచ్చి స్వయంగా తయారు చేసి కొన్ని వేల మందికి ఆరోగ్య ప్రదాతగా నిలిచిపోయారు. అది ఎలా సాధ్యమైంది మీకు? ఊపిరాటలేదని ఫోన్ చేసిన వెంటనే మనం అంబులెన్స్ పంపించి అతనికి బెడ్ కల్పించడంతో వాళ్ళు ఫోన్ చేసి చెప్పేది దేవుళ్ళలాగా అంబులెన్స్ పంపించారు, మేము మావాడు బతికాడు. అలాగా ఒక్కొక్కళ్ళు మనం చేసిన దానికి ఫోన్ చేసి అభినందనలు కూడా, ఆ అభినందనలో ఈ ఖర్చు అనేది దీనికని గురించి కూడా పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవడం జరిగింది. ఆనందయ్య గారితో ఒక విషయంలో మీరు చర్చ చేశారట, ఖచ్చితంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలి అని. అది ఎంతవరకు నిజంగా చర్చనీయాంశంగా మీరు మాట్లాడారా లేదా? ఆనందయ్య గారితో ఏంటంటే ఆనందయ్య గారు చాలా బిజీ, నేను కలవటానికి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళ శిష్యులతో అయ్యి మాట్లాడాను. మీరు మనకు ఒక గ్రౌండ్లోకి పిలిచి నేను మనం కోవిడ్కి మందు ఇస్తున్నాను, అది ఫ్రీగా ఇస్తున్నాను, మన ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో అంత కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే ఏదో సామెత ఉంది, ఫ్రీగా ఇస్తే ఏదో పినాయిల్ అన్న అది ప్రజల్లోకి ఒక రకంగా వెళ్ళిపోద్ది, మీరు ఇది చేసేది కాదు. మనం సేవ చేయాలనుకున్నప్పుడు రోగిని గుర్తించి రోగి దగ్గరికే మన సేవ వెళ్ళాలి, అంతేగాని నేను మందు ఇస్తున్నాను రండి అంటే అది రాంగ్ రూట్లోకి వెళ్ళిపోవటం. నేను ఇక్కడి నుంచి ఫోన్లో వాళ్ళ శిష్యులతో మాట్లాడటం జరిగింది. లేదు నేను వస్తున్నాను, ఇదేదో మీరేదో డేంజర్ సిచ్యువేషన్లో పడటం అని చెప్పడం కూడా జరిగింది. నేను సేమ్ నేను వెళ్ళే రోజునే మొత్తం అంతా కొలాప్స్ అయ్యింది. కొలాప్స్ అంటే చిన్నాభిన్నం అయిపోయింది, అది చెప్పాలంటే ఇంకో రకంగా కాదు చాలా అసలు. ఎందుకంటే ఆనందయ్య గారు అంత మందు కనిపెట్టి ప్రజల్లోకి అంత సాఫీగా తీసుకెళ్ళకపోయారనేటప్పటికీ చాలా బాధ అనిపించింది. కానీ అది చాలా అద్భుతమైన మందు, ఏవైనా సరే ప్రజల్లో తీసుకెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి వచ్చి మా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం, నేనే కాదు మా ఫ్రెండ్స్ తోటి. ఇక్కడి నుంచి అవి ఉండి ఎమ్మెల్యే గారు ఆయన వచ్చి చూస్తాం, మా ఇంటికి వచ్చి చూశారు. కానీ నాకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆయన ఇంకా చేశారు. కరోనా మందు తయారు చేయడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? అంటే కరోనా మందు అని మనం పబ్లిక్లో చెప్పి మనం చేయడానికి మనకు సర్టిఫికేషన్ ఏమీ లేదు. దాంట్లో ఉన్నంతలో దాంట్లో వాడే అన్నీ కూడా మీకు చాలా లిస్ట్ ఉంది, ఇన్ని లోకల్గా దొరికేవి. మనం కొనే వల్ల బెల్లం, తేనె వచ్చేటప్పటికి నాకు వైజాగ్ నుంచి ఫ్రెండ్స్తో సహకరించారు. అక్కడ సంతల్లో కలెక్ట్ చేసి వారం సంతల్లో 2 లీటర్లు 3 లీటర్లు కలెక్ట్ చేసి ఒక ఆయన ఫ్రెండ్ అక్కడ సతీష్ గారు అని మాడుగులు అయింది, ఆయన పంపించేవారు. అలాగే ఇంకోటి బెల్లం ఉంటుంది, బెల్లంలో కూడా అంత కల్తీ జరిగే ఛాన్స్ ఉండదు, మిగతా అన్నీ కూడా న్యాచురల్గా దొరికాయి. ఆ కాన్ఫిడెన్స్ తోటే మేము ముందుకెళ్ళాం మందు. కానీ అది కూడా మేము ఏంటంటే మందు వచ్చిన వెంటనే టేస్ట్ కూడా మేము ఒక గ్రూప్గా ఒక 4-5 మేము అంతా టేస్ట్ చూసి ఆ రోజు 12 గంటలు అయినా ఏమీ కాలేదు. ఒక 10-15 మంది మేము టేస్ట్ చూసాం, వాడేం కూడా డైరెక్ట్ ఒక 12 గంటల వరకు మాకు ఏవైనా ఇబ్బంది రాకపోవడంతో అదే రీసెర్చ్ అనుకోవాలి, దాంతో ముందుకెళ్ళి. సుమారు రోజుకి ఎంతమందికి పంపిణీ జరుగుతుంది మీకు వచ్చే ఫోన్ కాల్స్ని బట్టి? సుమారు అంటే రోజులు లెక్కని చెప్పలేము, మేము ఒక 40-45 డేస్ చేసాం. ఇదేవిడ ఆనందయ్య గారి మందులో మేము చేసింది ఏంటంటే ఆయన ఫార్ములా తయారు చేసి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేసేవారు. కానీ మేము డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు అది కొంచెం ఇంగ్రీడియంట్స్ తగ్గవడంతో కొంచెం బూజు లాంటి వచ్చేది. 2 రోజులు పోయిన తర్వాత బూజు వచ్చేది. దాని కోసం అని మేము ఒక 2-3 రోజులు ఆగి దాన్ని కొంచెం డ్రై చేసి గోళీల కింద తయారు చేసి ఇవ్వటం జరిగింది. అది ప్రాసెస్. ఒక మందు తయారు చేయడానికి 20% వర్క్ అయితే మిగతా 80% అది సేఫ్గా మంచి గుణంతో పేషెంట్లకి వెళ్ళాలని ఉద్దేశంతో కొంచెం అక్కడ మేము ఎక్కువ కష్టపడవలసింది. గోళీల కింద తయారు చేసి ప్యాక్ చేసి దాన్ని డ్రై చేసి ఎట్టుంటుంది 10 రోజుల వరకు అక్కడి నుంచి ప్రాబ్లం లేకుండా సేఫ్గా వెళ్ళింది. మేము ఇచ్చే మందు కూడా, నేను ఇచ్చే మందు కూడా ప్రతిదీ మా ఇంటి దగ్గరే ఒక ఎంప్లాయీని పెట్టి ఇద్దరు ఎంప్లాయీని పెట్టి నోట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రివెంటివ్ వచ్చేటప్పటికి సుమారు 1,20,000 - 1,30,000 వరకు ఇచ్చాం. పాజిటివ్ వచ్చేటప్పటికి 15,000 - 16,000 ఇచ్చాం. పాజిటివ్ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే, ఊరి నుంచి ఫోన్ చేస్తే మా ఊర్లో 2-3 వచ్చిందంటే అలా కాదు, 2-3 కాదు, మీ ఊరంతా గ్యాదర్ చేసి పాజిటివ్ వాళ్ళని ఎవరైనా పంపించొద్దు, ఒకరిని చూడమంటే. అలాగే ఒకరు చింతలపూడి అనేటప్పుడు రఘు అని, వైజాగ్ సతీష్ అని, అలా ఏ గ్రామాల వారీగా మీరు గుర్తించండి, గుర్తించి పంపండి అంటే ఎవరొకరు వచ్చేవారు. దానివల్ల ఏంటంటే ఈ కరోనా నిబంధనలు మేము ఫెయిల్యూర్ కాకుండా నిబంధనలు పాటిస్తూ ఇన్ని రోజులు ముందుకెళ్ళటం జరిగింది. ఆనందయ్య గారి మందులాగే ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకునే ఆలోచన కూడా మీకు రానున్న రోజుల్లో పెట్టే ఆలోచన మీకుందా? ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అంటే అది ఆనందయ్య గారిలాగే మాకు పర్మిషన్ వచ్చి అన్ని చేసిన రోజున భవిష్యత్తులో, ఎందుకంటే ఈ కోవిడ్ ఇంతకంట పెరగకూడదన్న ఆలోచన రాకూడదు. మన ముందు ఆన్లైన్లో చేస్తామంటే అది కోవిడ్ని కోరుకోవటం అవుద్ది. దేవుడి దేవల ఒకవేళ ఇన్ కేసు ఏదైనా పరిస్థితుల్లో కోవిడ్ పెరిగితే అప్పుడు మన పర్మిషన్ లాంటిది అవి చూసుకుని ఆల్రెడీ విలేజ్లు కొన్ని వారీగా మన మందు వాడారు, దాన్ని కూడా ఫ్యూచర్లో ఆలోచించి. వాడిన వ్యక్తుల యొక్క వచ్చే స్పందన ఎలా ఉంది మీకు? ఆ స్పందనే మా ఖర్చు లెక్క లేకుండా ముందుకు వెళ్ళేదాకా దారి చూపించింది. ఆ స్పందనే ఇంకా దానికంటే చెప్పలేదు. ఈ మీరు ఖర్చు అన్నారు, ఎంత అయింది ఏంటన్నారు, ఆ స్పందనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల ప్రక్రియలో మీరు ఎటువంటి ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు? ఇది అంత ప్రతి మనిషి ఆశాజీవే, ఏవో కొన్ని టార్గెట్లు పెట్టుకుని చేసుకుంటాడు. మేమున్న బిజినెస్లో కూడా మా లెక్కలు మాకు ఉంటాయి. ఏంటంటే మా ఫ్యామిలీ సహకారంతో, ఫ్రెండ్స్ సహకారంతో వెళ్ళింది తప్ప ఇదేదో సేవ టార్గెట్ పెట్టుకుని వెళ్ళలేదు. ఫ్యూచర్లో కూడా అటువంటి టార్గెట్ ఏం లేదు, ఇన్సిడెంట్ని బట్టి ముందుకెళ్ళటం తప్ప. ఇటు పార్టీలో కూడా వాస్తవానికి ఎవరైనా పార్టీలో ఖచ్చితంగా పార్టీ నుంచి ఆశిస్తారు. మీరు స్వయంగా సొంత డబ్బులే ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేయడానికి కారణం ఏంటంటారు? అంటే అది సొంత డబ్బులు పెట్టి పార్టీ బలోపేతం చేయడం కాదు, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లో మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల అలా అనుకుంటాం. సపోజ్ మన అది ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వద్దు ఎలక్షన్ పార్టిసిపేట్ ఏంటంటే అప్పటి వరకు ఉత్సాహం ఉన్న క్యాడర్ అంతా కూడా అదేంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ పార్టిసిపేట్ చేయమన్నారు, మేము చేయకపోతే ఊళ్ళో మా పరిస్థితి ఏంటని పర్సనల్గా మేము మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు నిరుత్సాహం చూసి మరి ఏం చేద్దాం మనం, ఓకే మన నాయకుడు వద్దన్నారు ఎలక్షన్, కాదండి ఎలక్షన్కి వెళ్ళవలసిందే. అప్పుడు కొంచెం ముందుకొచ్చి నేను ఒక పార్ట్, నువ్వు పోటీ చేసే ఆయన నువ్వు ఒక పార్ట్, నీ వెనకాల ఉన్న కార్యకర్తలు ఇలా నీరసపడిపోయి ఒక 3 పార్ట్ల కింద బాధ్యత తీసుకున్నాను. నేను ఒక పార్ట్ బాధ్యత తీసుకుంటాను, నువ్వు ఒక పార్ట్ క్యాండిడేట్ బాధ్యత తీసుకుని, నీ వెనకాల క్యాడర్ ఒక బాధ్యత తీసుకుంటే దానికి మెచ్చి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ పార్ట్ని మనీ రూపంలో తోటో మేము సర్వీస్ రూపంలో తోటో మేము మాత్రం ఎంపీటీసీ ఎలక్షన్ మాత్రం అని వెళ్ళటం జరిగింది. కానీ పార్టీ అధిష్టానం ఆదేశాలను తప్పుపట్టడం కాదు, వాళ్ళ ఆదేశాలను పక్కన పెట్టి వీడి కార్యకర్తలో ఉన్న స్ఫూర్తిని చూసి వాళ్ళకి ముందుకెళ్ళడం, వాళ్ళు చాలా సంబంధించారు. అదే స్ఫూర్తి మాకు మా మండలంలో పార్టీ బలోపేతం కావడం కారణం. అది మీ నియోజకవర్గంలో ప్రజలకు, ప్రతి మనిషికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే సూచన మీరు ఇవ్వబోతున్నారు? కోవిడ్ జాగ్రత్తలు అనేటప్పటికీ ఆల్రెడీ మొన్న సెకండ్ వేవ్ అని వచ్చింది. ఆ సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో ఎక్కువ హాస్పిటలైజేషన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వేవ్ వచ్చేటప్పటికి కొంచెం భయంతో హాస్పిటల్లో ముందు అడ్వాన్స్గా ఓ 3 to 4 డేస్ బిఫోర్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి 3-4 డేస్ డిలే చేశారు. ఆ గ్యాప్ మాత్రం క్లియర్గా కనపడుతుంది. అలా కాకుండా కరోనా వచ్చిన వెంటనే కనుక మనం అలర్ట్ అయితే వచ్చిన రోజునే మనం బాధ్యత తీసుకుని దానికి ఏం చేయాలని డిలే చేయకుండా చేస్తే అటెండ్ అయితే మాత్రం ఈజీగా తగ్గేదే. అది కాదు, ఎందుకంటే మనం అవేర్నెస్ మనం ఆ కోవిడ్ వచ్చిన వెంటనే అటెండ్ అయ్యి మిగతా అన్నీ పోస్ట్పోన్ మా అన్ని పనులు పక్కన పెట్టుకుని ఓహో మన కోవిడ్ వచ్చింది ఏంటి అన్నది ఆలోచన పెట్టి ముందుకు పెడితే ఈజీగా మనం కోవిడ్ నుంచి బయటపడవచ్చు. ఈ కార్యక్రమంలో ముగింపుగా నేను చెప్పేది 19 న్యూస్ ప్రేక్షకులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ కరోనా తగ్గుముఖం పట్టింది కదా అని మనం అశ్రద్ధ చేయకుండా ఈ తగ్గుముఖం ఇంకా తగ్గేటట్టు చూసుకుంటూ మనం ముందుకెళ్ళి ఈ మాస్కులు అయితే, శానిటైజర్లు అయితే, మనం ఏదో ప్రయాణాలు చేసేటప్పుడు అయితే ఇప్పుడు ఏంటంటే ఈ ట్రైన్స్ ఓపెన్ అయినాయి, ఈ బస్సెస్ ఓపెన్ అయినాయి, ప్రయాణాల్లో మాత్రం కంపల్సరీ జాగ్రత్తలు తీసుకుంటూ అప్పుడే ఎంతవరకు కూడా ప్రయాణాలు ఆపాము, మనం ప్రయాణాలు మొదలు పెడుతున్నాం. ఈ ప్రయాణాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రేపు ఫ్యూచర్లో అయినా థియేటర్స్ ఓపెన్ అయినా లేకపోతే షాపింగ్ మాల్స్ వెళ్ళినా ఎప్పటికప్పుడు కరోనాను తలుచుకుంటూ మనం బయటికి వెళ్ళామంటే కరోనాను మైండ్లో పెట్టుకుని మనం చేసుకుంటే మంచిది. ఎన్నో ముఖ్యమైన విషయాలను, ఇటు ఆనందమయ ఈ యొక్క మందును, అటు రాజకీయపరమైన వివరాలను మాకు తెలిపినందుకు ధన్యవాదాలు సార్. దేందుకూరి సత్యనారాయణ గారి మాటలు విన్నారుగా. ఒక సామాన్య వ్యక్తిగా ఉంటూ నిరంతరం ప్రజల గురించి, ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఒక్క రూపాయి కూడా జనం నుంచి ఆశించకుండా స్వంత రూపాయితో ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మహాభాగ్యం అంటూ ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఎలాంటి వ్యక్తులు ఉంటారా అన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తుంది. మా 19 న్యూస్ యొక్క టీంకి కొంతమంది సభ్యులు ఈ యొక్క వ్యక్తి వివరాలు చెప్పడంతో మేము అవాక్కయ్య ఒకసారి ఏంటని తెలుసుకుందామని వచ్చాం. చూసిన తర్వాత మీరు ఆయన మాటలు విన్నారుగా, ఒక్కసారిగా ఆయన యొక్క గొప్పదనాన్ని మనం ఒక్కసారి తెలుసుకుంటూ వారికి ఒక్కసారి 19 న్యూస్ తరఫున ధన్యవాదాలు.